విమానం ఏరోప్లేన్ అది టేక్ ఆఫ్ అయ్యే ముందు ఒక 3 కిలోమీటర్స్ రోడ్ మీదనే పోతుందన్నమాట కదా రోడ్ మీదనే పోతూ 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 అది టేక్ ఆఫ్ అవుతుంది అలాగా మన జీవితం కూడా కొన్ని రోజులే ఈ లోకాన్ని గురించి ఆలోచించాలి ఈ లోకమే మనకు పరిమితం అనుకొని జీవిస్తే పరలోకానికి మనం చెందలేం ఈ లోకంలో కొన్ని రోజులు మనము ఎదిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆధ్యాత్మికమైన చింతనతో మనము పైకి వెళ్ళాలి అంటే దేవుని యొక్క విలువలకు పైకి వెళ్ళాలి శాంతి సమాధానంగా జీవించాలి ఈ లోక ప్రాపంచిక వస్తువుల్లో మనం చిక్కుకోకుండా మనం పైకి విమోక్షణ కావాలి ఈ పతాకం అంటాం కదా దీని యొక్క సందేశం ఏంటంటే ఇది కింది నుంచి పైకి పోతుంది కదా అలాగే మన ఆలోచనలు మన ఎన్నంగళ్ళు ఇక్కడే లేకుండా పైకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మన పెద్దలు ఇలాంటి ఒక సాంఘాన్ని ఏర్పరిచారు అంటే పండగకు ముందు ధ్యానాంశాన్ని మనం ఆలోచన చేస్తాము ఈ కొడి అంటే ఈ పతాకం ఎలా కింది నుంచి పైకి పోతుందో అలాగా మనం ప్రతినిత్యము ప్రతి క్షణము దేని గురించి ఆలోచిస్తూ ఆయనలాగా జీవించాలని మన ఈ చింతనలను అవర్ థాట్ ప్యాటర్న్ అవర్ థింకింగ్ కెపాసిటీ దాన్ని ఎదుగుదలకు తీసుకొచ్చి మనం ఎప్పుడు పైకి ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనము ఈ సాంగంలో పాలు పంచుకుంటున్నాం ఈ పతాకం ఎలా పైకి వెళుతుందో అలాగే మనము మన కోరికలు మన ఆశలు మన ఆశయాలు మన తీర్మానాలు అన్నీ పైవైపే దేనివైపే ఉండాలని ఆశిస్తూ ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి ఇప్పుడు మనమందరము 1 నిమిషం ప్రార్థన చేస్తాం సర్వాన్ని సృష్టించి పరిపాలన చేయి సర్వశక్తుడైన సర్వేశ్వర ఈ ఆగస్టు మాసములో మా పాలక పునీతుని యొక్క పండుగ రోజును మాకు దయచేసి ఆదరిస్తున్నారు అలాగే ఈ రోజును ఈ రోజులో ఈ అమూల్యమైన పూజాబడిని ఈ అమూల్యమైన సాంగత్యాన్ని దయచేసిన మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం ఇన్ని రోజుల వరకు ఇంత వయసు వరకు మాతో ఉండి మాకు కావలసిన అన్ని వరములను మేము అడగక మునిపే అడిగిన దానికంటే ఎక్కువగా దయచేసి దీవించి ఆశీర్వదించి వచ్చారు దానికి వందనం తెలుపుతున్నా అలాగే వచ్చే సమయాలలో వచ్చే సంవత్సరములలో వచ్చే మా వయసు కాలములో మాతో ఉండి మా కుటుంబముతో మా సంసారంతో మా భర్తతో మా భార్యలతో మా తోపుటులతో పిల్లలతో ఉండి మాకు కావలసిన అన్ని వరములను దీవెనలను దయచేసి ఆశీర్వదించి కాపాడుతారని నమ్ముతున్నాం ఈ సంఘాన్ని ఆశీర్వదించండి ఇక్కడ పనిచేస్తున్న గురువులను ఉపగురువులను ఆశీర్వదించండి సంఘ ప్రజలను ఆశీర్వదించండి ఇక్కడ పనిచేస్తున్న కన్యాస్త్రులను ఆశీర్వదించండి ఈ పలమనేరు పట్టణంలో జీవిస్తున్న ప్రతి ఒక్క ప్రజను ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క మీ బిడ్డలను ఆశీర్వదించండి ఈ కరోనా వైరస్ కాలములో మేము పడుతున్న ఈ ఆవేదన ఈ ఆందోళన ఈ యాతనను మీరు ఎరుగుదురు దాని నుంచి మాకు విముక్తిని విమోచనమును దయచేయండి అని మనసారా వేడుకొనుచున్నాము ఈ మా ప్రార్థనను మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమేన్ పరలోక మందిరుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక మందిరు నెరవేరినట్లు భూలోక మందిరు నెరవేరును గాక నా నాటికి కావలసిన మానము మాకు నేర్చుకోవండి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులను మేము రక్షించండి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమై నేను మా కొరకు ఇప్పుడు మా మరణాసమయ ముందు ప్రార్థించండి ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నెప్పుడు సదాకాలం కలుగునుగాక ప్రభు మన రక్షకుడు ప్రాణదాత ఆయన యొక్క గొప్ప నామంతో ఈ పతాకాన్ని ఆశీర్వదించి పునీతం చేస్తున్నాను
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Thank you.